पुण्यामेव कुरुते पुण्याहं भ्रमन्तो भ्रमन्तु पुण्याहं भ्रमन्तो भ्रमन्तु पुण्याहं भ्रमन्तो भ्रमन्तु कृषकेनाय नमः गुरुनाय नमः विदादानं प्रापयामि केमादं शोभनादं पुनरागमनाय च மாயாவி பரமானந்தம் ஜக்வா வைகுண்டமுத்தமும் சுவாமி புஷ்கரிணி தீரே ரமயா சகமோதத்தே. எட்டுவண்டி புஷ்கரிணி சகல தீர்த்தால நிலவைன சப்தகிரிணி சர்வாந்தரயமைனட்டுவண்டி பகவந்துட அனந்த கல்யாண குண சம்பனுட ஆச்சிரித வாத்தையேக ஜல்க அபார கருணா சிந்துவு దర్శన మాత్రము చేతనే ఆనందాన్ని కలిగించే ఆనంద నిలయవాసుడు నిత్య నివాసం ఉన్నటువంటి తిరుమల దివ్యక్షేత్ర దర్శన భాగ్యాన్ని మనం పొందామంటే అది స్వామి అనుగ్రహం. ఈరోజు నిత్య కళ్యాణోత్సవాన్ని భక్తితో అనేకానేక ప్రాంతములలో ఉండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తుల మనస్సులో ఉన్న భావనలన్నీ గోవింద నామాలుగా మారినప్పుడు వారు అనుకుంటున్నారు ఈ కళ్యాణోత్సవాన్ని చూస్తూ ఒకసారి గోవింద అనాలనేటటువంటి భావనతో అటువంటి వారందరి యొక్క భావనను గుర్తించిన భగవంతుడు గోవింద అని అనమంటున్నాడు. భక్తులారా, ఆయనకు అదే ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి గోవింద నామాన్ని మనమంటే మనపైన ఆయనకి ఇష్టం కలుగుతుంది కాబట్టి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మనము ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా ఒక్కసారి గోవింద అంటాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడు కొండలవాడ అని పిలిస్తే ఆయన ఆనందపడతాడు. ఏడు కొండలవాడ ఇల వెల్పు నీవని, ఏడు కొండలవాడ ఇల వెల్పు నీవని, ఏడు కొండల మెట్లనెక్కువారు ఆ పదం బ్రొక్కిన ఆదుకొందువనచు ఎలుగెత్తి గోవిందయనుచు పిలుచువారు వడ్డి కాసులవాడ వరమ సంగుమనచు వరుసలో దర్శింపవచ్చువారు అడుగడుగు దండాల నాసామి నీవని నీచంత ఆర్తితో నిలచువారు ఆర్తులర్ధార్తు మోక్షార్తులైన జనులు చెంతజేరగ వారుల సేద తీర్చి వాంఛ తీర్థంగలసిన వారి జాక్ష సంకటంబులు బాపెడి వెంకటేశ. నిత్య కళ్యాణోత్సవం విఘ్నస్వామిని ప్రోక్తమైన వైఘాన సదివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తున్నటువంటి కళ్యాణోత్సవం. కళ్యాణం పరమాత్మదేవమని సం శ్రీ వెంకటేశం భజే అంటారు. ఎటువంటి మహానుభావుడు, జయ జయ వజ్ర కిరీట విరాజిత మౌక్తిక రత్నమయాభరణ జయ కనకాంబర నీరథ సుందర భూరమణి వరధీరవరా జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగా జయ జయ శ్రీశహరే వరదాయక వెంకట నాయక పాలయమాం అని వేడుకుంటే పాలించేవాడు పరిపాలించేవాడు రక్షించేవాడు రక్షకుడు భగవంతుడు. రక్షించేవాడు భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. ఇది రక్షరక్షక సంబంధితమైనటువంటి విధానం కాబట్టి ప్రతిసర బంధనం అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతున్నారు. రక్షాబంధన కైంకర్యాన్ని వీక్షిద్దాం. స్వామి అనుగ్రహాన్ని పొందటానికి గోవిందనామం ఒక్కటే పరమావధి అనే భావనతో మరొక్కసారి గోవింద అందాం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద, భగవతో నారాయణ పదే పురుషోత్తమస్త స్వామిన వైవాహికోచువాంగేన్ ప్రతిసర పూజాంచి కరిషే ఓం శ్రీ గమావాహయామే నాగరాజమావాహయామే అనంతమావాహయామే సహస్రదీర్ఘమావాహయామే దగ్గాబంధన దేవతాభ్యో నమ ఆవాహయామే ధ్యాయామే ధ్యానం సమర్పయామే ఆవాహయామే ఆగ్నం సమర్పయామే ఆర్ఘ్యపాధ్యాతమనయాది చిత్రోపచారాం సమర్పయామే ధన జపరిమిళ పత్రపుష్పాన్ని పూజ్యామే ఓం అనంతాయ నమ శేషాయ నమ నాగరాజ సహస్రదీరుషాయ నమ ద్రౌపదీపాలంకరణార్థమక్షధామ్యామే గురుభావ నివేద్యామే తాంబూలం మధుకృత తాంబూలం నివేద్యామే ఆవాహనాధాన దేవతాభ్యో నమ పునరార్ఘ్యవాధ్యాజమునియాది చిత్రోపచారాం సమర్పయామే సుప్రేతహాసమృతన్న వరదో భవంతు అరే ఓం స్వస్తినో.
स्वस्थ पुरुषाधरो धराधर स्वस्थ जावा आप सुचेतन स्वस्थ ये वायुम भ्रवाम है सोमं स्वस्थ भुवन सहस्पति बृहस्पति सर्वागनम स्वस्थ ये स्वत्यादित्य स्वभवंधुन विश्व देवा अनोज्ञा स्वस्थ ये वै स्वानुसुरग्निम स्वस्थ ये देवा आभंद्रभ स्वस्थ ये स्वस्थ न रुद्रपात भमज स्वस्थ मित्रावरण स्वस्थ पद्य रेवते स्वस्थ न इंद्रश्चाग्निश्च स्वस्थ न अतिदे कृते स्वस्थ एवं धामनो श्रेमासो ध्याचंद्रम ृतामहे स्वस्थन दार्यक्षमरिष्टने महद्भूतम वायुं देवदान असुरघ्नमिंदस नैवारोहेम अम हम च मंगेरसंगयम चतुस्ताक्षनो अस्तु ध्रुवंत राजवरणो ध्रुवं देव बृहस्पति ध्रुवंत इंद्रश्चाग्निश्च राष्ट्रम धारयतां ध्रुवं शुभगुं शुभम। ईनाटि कल्याणोत्सवानि అత్యంత భక్తితో వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనే అర్చక స్వాముల సంకల్పం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అంటే స్వామి ఆనందపడతాడు. ఈ గోవిందనామం నిరంతరము భక్తులు పలుకుతుంటే విని ఆనందించాలని ఆ వైకుంఠాన్ని విడిచి కలియుగ వైకుంఠమైన తిరుమలకు వచ్చాడు. కట్టెదురా వైకుంఠము కానా తిరుమల కొండ అంటాడు అన్నమాచార్ల వారు. ఎటువంటి వైకుంఠాన్ని విడిచిపెట్టాడు? అలా వైకుంఠపురంబులో నగరే ఆమూల సౌదం బుధాపల మందార వనాంతరామృతర ప్రాంతందు కాంతోపలోత్పలుడు. మన ఊహకు అందినటువంటి వైకుంఠాన్ని విడిచి భక్తుల మధ్యనే ఉండాలనే భావనతో కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేయించేశాడు స్వామి. నా భక్తులు ఎక్కడ నిరంతరమో నా నామస్మరణ చేస్తూ ఉంటారో వారి ఇంత వారి వెంట వారి చెంట ఉంటానన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. భక్తులకు నిరంతరము దర్శన భాగ్యం ఇస్తున్నాడు. తద్వారా భక్తులు ఆనందంగా గోవిందాన్ని పిలిస్తే విని ఆనందిస్తున్నాడు ఆనంద నిలయవాసుడు. అర్చక స్వామి వారు అత్యంత భక్తి భావన యొక్క విధానంతో నవవిధ భక్తి మార్గాల్లో ఐదవదైన అర్చనా విధానం ద్వారా అర్చామూర్తిగా విరాజిల్లేటటువంటి ఉత్సవమూర్తి మలయప్ప స్వామి వారికి వైకాంత భగవత్ శాస్త్రోత్త రీత్యా అర్ఘ్య పాద్య ఆచమనీయాది కైంకర్యాలను సభక్తిపూర్వకంగా సమర్పించే వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్తులారా, ఇది రక్షాబంధనం, ప్రతిధన బంధనము అని చెబుతారు. సామాన్యంగా మనం కంకరధారణ అనుకుంటాం. ఎవరు రక్ష, ఎవరికి రక్ష అంటే భగవంతుడు భక్తులకు రక్ష. ఎలా రక్షిస్తాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగయుగే అని గీతాచార్యుడిగా చెప్పాడు. స్వామివారి దక్షిణ హస్తానికి కంకణ ధారణ జరుగుతుంది. వీక్షిద్దాం. ఆ తదుపరి అర్చక స్వామి వారు ఉభయ దేవేరుల వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించేందుకు గాను అర్ఘ్యపాద్యాచమినాది కైంకర్యాలు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీదేవి అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తే భూదేవి అమ్మవారు ఓర్పును ప్రసాదిస్తారు. లక్ష్మీరమణ గోవింద గోవింద ఔవాజ్యమస్మై ధత్వా యాదాస్తం విపరేతన హిమాంసమింద్రమేత్వస్య భక్తాదుంస భగాంగురు దదాస్యాం పుత్రా నాదేహ పది మేఘాదదం గృహే. మరొక దేవేరైనటువంటి భూదేవి ఓర్పుకు ప్రధానం క్షమయా ధరిత్రి అంటారు. భూదేవి అమ్మారు వామహస్తానికి కంకణధారణం.
vadorimagam samedavasyadam sauva akyamatmai natva jadasam viparedana imamsam indrametrasa putra gunsa bhagam guru jada asyam putra nadehe padme gadatengrahe dojano dojamanasya vano robhamana kalyana vishnu swam rakshatum chakramot dvamdana korvam sekter jakshanam baranga dovede गंधगोदस्याद्यासुकेदांतरे दिस्ता विक्नो विक्ना देशा प्रदादिन द्रोपया दुक्का जमोवर नो विक्रमात को भेरो धक्या आजेशन उनाद्या मनकास्तर में रक्षंतु रक्षाम आत्मा रक्षाम कृत्वा रक्षा बंधनमहो दशमहो महांगण गृह्णन्तु समहो दोस्तु सुप्रदिष्टितमस्तु అర్చక స్వహరి సాక్షాత్ చరూపేణ సంశయాన్ని వైఘాన సాగమం పేర్కొంటూ ఉన్నది. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహించారు. ఇది రక్షాబంధనం. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రుని ఆహ్వానిస్తూ హోమకైంకర్యం నిర్వర్తిస్తారు. వీక్షిద్దాం. ఏరుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रेक्पदे पुरुषोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवाङ्गम् आघारकर्मकृष्णे हेतोन्विन्द्रमिति ज्ञालयम् प्रोक्ष्य हेतोन्विन्द्रम् स्तवाम् शुद्धम् शुद्धेन साम्नः शुद्धैरुग्धैर्वारुद्धांसम् सुदासैर्वान्मत् ేకా గాయత్రీం రోక్ష్య సన్మాత్రముల్లేఖ్య రేఖాయాం స్కందమావాహ్యామి కననే పితృమావాహ్యామి సండీలే భూమివాహ్యామి మధులోకేకా అగ్నిమాదాయ యాదవేద అగ్ని ్రహ్మజ్ఞానమాన్ ఓం చదురస్రాగారమండలే ఓం భూ బ్రహ్మాణమావాయామి ప్రజాపదమావాయామి హిరణ్యగర్భమావాయామి పితామహమావాయామి బ్రహ్మణే నమః సర్వోపజానైరుబ్ధ్యమాసనా సాధారవిందు ఇంద్రమావాయామి సోమమావాయామి యజ్ఞమావాయామి ఇందుమావాయామి చంద్రమావాయామి సోమాయ నమః సర్వోపజానైరుబ్ధ్యమాసనా బ్రహ్మం ప్రోచిష్యామి ఆజమానోస్తు తత్రజే నాగం ప్రజాపతిః సోమం ప్రోక్ష్య సోమం ప్రోచిష్యామి ఆజమానోస్తు ఓం ప్రోక్ష్య ఆత్రావమాధాయ అదో సూర్యస్ రశ్మి ఆపదాగ్నే కృచ్చాస్త విష్ణు స్వోజి ప్రాచ్యాపృథివే అంతరిక్షాయ స్వాహాయ స్వాహ విష్ణు స్వోజి పరిశ్రణగోచం నిలాయ విష్ణుస్తుభోసి ధృతాసి తారుణాసి విష్ణమావాహ్యామి సదా విష్ణమావాహ్యామి మహావిష్ణమావాహ్యామి వ్యాపి నారాయణమావాహ్యామి బ్రహ్మం రోచిష్యామి రోజమస్తు సత్రిషి నాగం సుకృతాం యత్ లోకస్తత్రేమ సోమం ప్రోక్ష్యాం సోమం ప్రోచిష్యామి రోచయజ్ఞమృతం దేవదావద్ధతం గస్తవృష్ యజమానోస్తు సత్రిషి నాగం సుకృతాం యత్ లోకస్తత్రేమ యజ్ఞమిజమానందే ఓం ప్రణయం ఓవ గృహ్ణాదు తవ గృహ్ణాదు తస్మై వా గృహ్ణాదు తస్మై వా గృహ్ణాదు తస్మై వా గృహ్ణాదు ప్రజాపదమావాహ్యామి అగ్నిమావాహ్యామి సోమమావాహ్యామి అగ్ని సోమమావాహ్యామి వసునావాహ్యామి మరుధనావాహ్యామి రుద్ధనావాహ్యామి అపవస్యాం ఓం శ్రీ మహావిష్ణమావాహ్యామి బృహస్పతిమావాహ్యామి మిత్రమావాహ్యామి వరుణమావాహ్యామి ఆదిత్యానావాహ్యామి అశ్వినమావాహ్యామి పూజానమావాహ్యామి కక్షమావాహ్యామి కక్షదేవత సోమమావాహ్యామి ఔపాసనయజ్ఞమావాహ్యామి యజ్ఞదేవ విశ్వాం దేవానావాహ్యామి సర్వదేవానావాహ్యామి ఆద్యభాగే
ప్రజాపతి యజిష్ట నిర్వభామే అగ్ని యజిష్ట నిర్వభామే నిర్వపామే రుద్రేజ్యోజిష్ట నిర్వపామే అపభస్యాం ఓం శ్రీ మహావిష్ణువే జిష్ట నిర్వపామే బృహస్పతి యజిష్ట నిర్వపామే ఆదిత్యేభ్య నిర్వపామే అస్తనేభ్య నిర్వపామే కూర్ష్ణేజిష్ట నిర్వపామే కక్షాజిష్ట నిర్వపామే కక్ష దేవత సోమాజిష్ట నిర్వపామే యజ్ఞదేవత స్వామి దేవేభ్య జిష్ట నిర్వపామే సర్వదేవేభ్య జిష్ట నిర్వపామే స్వబలశ్రియామి వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః ఆగ్నేయ నమః యాదవేనే నమః వైశ్వానరాయ నమః విసర్గణే నమః అగ్నిపురుషాయ నమః అనుదేనం యస్వ దేవతో దాప్రజువ అయం నిదాత్మజాత వేదం తనేద శబ్ద సమోదయ వద్ధయ చాత్మన్ బ్రహ్మానుగ తమేద యస్వ ఆగార ముహూర్తస్సు ముహూర్తోస్సు ఆగస్వ వాయువ్యాదజ్ఞాయంత ప్రజాపతయే స్వాహ తరుత్యాదిశానంత ఇంద్రాయ స్వాహ ఓం అగ్నియే స్వాహ సోమాయ స్వాహ అగ్నిసోమాభ్యాం స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మనుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఉపభస్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతియే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వనిభ్య స్వాహ కూర్ష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాజ్ఞాయ స్వాహ యజ్ఞదేవ్యస్వామిదేవే స్వాహ సర్వదేవి స్వాహ ధన్యాభిగార్య శరం సాత్రాగ్రహిత్వా పునరభిగార్య ఓం భోగ్యాహుతి ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భోద్భువస్వస్వాహ అదితేన ముగ్ధస్థాః హనుమతేన ముగ్ధస్థాః సరస్వతేన ముగ్ధస్థాః దేవసోదప్రాసావే అస్సదేవదేవస్య భగవతో నారాయణస్తే పురోత్తమస్య శ్రీనివాసస్వామిన వైవాహికోత్వాంగ ఆగారోనిక్లోప్రాయశ్చిత్తార్థం హతో దేవాద వైశ్వమం మోక్షే అతిథేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతో దప్రతమ హతో దేవా ఆవంతనో హితో విష్ణోర్విచక్రమే పురద్యాస దదామ విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేదాని తదే పదం సమూఢపశ్చాగుంశ్రే అస్వాహ త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాణి దారయన్ స్వాహ విష్ణోత్కర్మాణి వస్తే యతో రథాని పద్మజే ఇంద్రస్యుజ్జుస్సకాస్వాహ తద్విష్ణోత్పరమం పదగం సదా వస్తే జోరయ దివీ వచక్షుదా తదస్వాహ తద్విప్రాజ పన్యవాజ గ్రవాం దస్సందే విష్ణోజ్యుద్మదగ్గస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భోద్భువస్వస్వాహ హనుదేన ముగ్ధస్థాహ హనుమతేన ముగ్ధస్థాహ సరస్వతేన ముగ్ధస్థాహ దేవతో దప్రాసా వే ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు హోమ కైంకర్యాన్ని వీక్షించాం. తదుపరి మర్యాద పురుషోత్తముడైన స్వామివారికి మధుపర్కాన్ని వరుణికిచ్చే మర్యాదగా సమర్పించే శుభవేళ రెండు చేతులు జోడించి గోవిందుని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద ఆనంద నిలయవాస గోవింద గోవింద అనంత కళ్యాణ గుణ సంపన్నుడు ఆశ్రిత వాత్సల్యక జలధి అపార కరుణా సింధువు సర్వాంతర్యమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ కళ్యాణోత్సవాన్ని మనం వీక్షిస్తున్నామంటే ఇది స్వామి అనుగ్రహం. భగవంతుడు భక్తులను అనుగ్రహించేందుకు అనేక అనేక ఉత్సవాలలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది అనేక అనేక ఉత్సవాలలో నిత్యోత్సవంగా విరాజిల్లుతూ తిరుమల దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ప్రతి ఇంటా పండగ వాతావరణాన్ని నిర్వహింపజేస్తూ ఆధ్యాత్మిక భావాన్ని వెలుగొందింపజేసేటటువంటి శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం ఇంటింటా పండుగ.
అటువంటి కళ్యాణోత్సవంలో ప్రసన్న అర్చక స్వామివారు స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి కన్యావీక్షణము అని చెప్పబడేటటువంటి ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనందరికీ కలుగుతూ ఉన్నది. కన్యావీక్షణం తెరకు అటువైపున స్వామివారు, ఇటువైపున అమ్మవార్లు. తెర తొలిగితే స్వామివారిని అమ్మవారు, అమ్మవారిని స్వామివారు పరస్పర వీక్షణం ద్వారా ఒకరినొకరు చూసుకునే సందర్భంలో అమ్మవార్లు ఏం చెబుతారు? స్వామి, ఎందరో ఎందరెందరో భక్తులు నిన్ను గోవిందాన్ని నిరంతరము పిలుస్తున్నారు. వారు ఎన్నో కోరికలతో ఆశయాలతో నిన్ను వేడుకుంటారు. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడైన పతకవితాపితమౌడు అంటాడు. వారు కోరిన కోరికలను ఎలాగో తీరుస్తావు, కోరని కోరికలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా గుర్తించవయ్యా అని చెబుతారు అమ్మవారు. అందుకనే పురాణాల్లో రాఘవత్సే భవే సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్నారు. నిరంతరం అమ్మవారు నిత్య అనపానియే స్వామివారిని వెన్నంటే ఉంటారు. అంత మాత్రమే కాదు, ఒక్క క్షణకాలము కూడా అమ్మవారిని విడిచి ఉండలేక తన హృదయంలోనే స్థానం ఏర్పాటు చేసుకుని శ్రీనివాసుడై విరాజిల్లుతున్నటువంటి మహానుభావుడికి నిత్య కళ్యాణోత్సవంలో అర్చక స్వామివారు వరునికిచ్చే మర్యాదగా నవనవోన్మేషమైనటువంటి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. భక్తులారా, ఎటువంటి స్వామివారు? చక్కనివాడు, సర్వగుణ సంపదలు గలవాడు, భక్తి చే చిక్కడివాడు, లోకముల చిక్కడలించడి వాడు, దీనులన్నీ కిలిబ్రోచువాడు, కననెచ్చిన కనపడువాడు గాన, నీ వక్రపాదతోడ మనసా హరిపాదములు ఆశ్రయించుమా అన్నట్లు మహానుభావుడు స్వామివారు. తదుపరి అమ్మవారికి అర్చక స్వామివారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. వీక్షించండి భక్తులారా, పచ్చని పట్టువస్త్రమును, పచ్చని పట్టువస్త్రమును బాహుగదిచ్చిన భూషణంబులు, ఇచ్చిన పుష్పమాలికలు వేవిధమున్ కనువిందు చేయగా, వచ్చిన భక్తులెల్లనుడు వందనమున్ కొని వాంఛితంబుగన్, ముత్తట తీర్చు నీకు నిద మృక్కుతునుంటుమి వెంకటేశ్వర. త్రిదేవి అమ్మవారికి, భూదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు భక్తులారా. తదుపరి నిత్య కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి కన్యాదాన కైంకర్యం, ఇదే సమయంలో అర్చక స్వామివారు శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవులతో కూడిన మహాసంకల్పాన్ని పఠిస్తారు. భక్తిగా విందాం, భగవంతుడే సరస్వని భావిద్దాం, గోవిందనామంతో వేడుకుందాం. గోవింద గోవింద. అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాత్మశక్త్యా పరిభ్రమణాయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకరమేద్యత్ మాదహంకారపరివ్యాపస్తే వాయురాకాశాద్వైరారామితే అస్మిన్ మహద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంద పదవే క్షీరసాగరే శ్వేతదివ్యమండపి గజో పరిప్రసిద్ధ్య అతల మితుల సుతులతలాతుల తాతుల మేతుల సతపాదాలస్యోపరితలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాకిశల్లోకానామదమభాగే మహాలాయ పరిరాజ శ్రేషస్య శాస్త్రపడా పరిమండలమండితే జిఘ్ని దండోర్దండోర్దంబితే లోకా లోకైకిలంతే లవనాది సప్తసాగరే పరితే జంబో ప్రఖ్యాతి సప్తే ద్వీపే ద్వీపదే మహేంద్రాది సప్తకులపర్వత విరాజతే హేమకూటాఖ్యాతింద్రప్రస్థాది నవకిండాత్మకే హరిపటు గింబుల్డైరాపదానామింద్రప్రస్థరమణక పాంచజన్య సింహలలబ్ధకే పంచాదొట్కోజోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే భారతవర్షే పర్వఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీవేంకటాచల దిగ్భాగే కృష్ణా గావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వేంకటాచలే దశపూర్వేషాం ద్వసాపరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాధిపత్యే ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలుక్య
ಸಾಮಿತ್ಯ ಪದ ಐತ ಚತುರ್ವಿಧ ಮೋಕ್ಷ ಫಲ ಸಿದ್ಧ್ಯತ್ತಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ಪ್ರೀತ್ಯತ್ತಂ ಆಧಾರ ಶಕ್ತಿ ಗೌರ್ಮಾವೃದ್ಧಿ ರುಗ್ಮಿಣಿ ಜತ್ರಕಾಶ್ಯ ಬಾವೃದ್ಧಿ ಕೋರಿಜಾ ದುರ್ಲಕ್ಷ ಪ್ರಮಾಣಾಗೇ ದಿವ್ಯ ವೈದಿಕ ವಿಧಾನೇನ ನಾನಾ ವಿಧಶಾಸ್ತ್ರೋಕ್ತ ಮಾರ್ಗೇಣ ವೇದೋಕ್ತ ಮಾರ್ಗೇಣ ವಿಘ್ನ ಸೋಕ್ತ ಪ್ರಕಾರೇಣ ಹೇಮಾದ್ರಿ ಕನ್ಯಾದಾನ ಫಲ ಪ್ರಾಪ್ತ್ಯತ್ತಂ ಕನ್ಯಾದಾನಂ ಕಾರಿಷ್ಯೇ ಅಸ್ಯ ಶ್ರೀಮದಾದಿ ನಾರಾಯಣಸ್ಯ ಅನೇಕ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಅನಂತ ಕಲ್ಯಾಣ ಗುಣಗಣ ಗಾಂಭೀರಸ್ಯ ದಿವ್ಯ ಮಂಗಳ ವಿಘ್ನಸ್ಯ ಶಂಕಚಕ್ರಕದಾ ಸಾರ್ಘನಂದ ಕೌಮೋದಕಿ ಪಂಚಾಯುಧರಸ್ಯ ಕೋಟಿ ಸೂರ್ಯ ಪ್ರಕಾಶಸ್ಯ ಶ್ರೀಮದ ವೈಕುಂಠ ನಾಯಕಸ್ಯ ಶ್ರೀಮದ್ ವೈಕಾನಸ ಆಗಮೋಕ್ತ ಪ್ರಕಾರೇಣ ಆಂಗಿರಸವಾ ರಾಷ್ಟ್ರಜಪಾದ್ವಾಜ ತ್ರಯಾ ಋಷಿ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಜಗತ್ಕಾರಣಭೂತಸ್ಯ ಮೂಲ ಪ್ರಕೃತಿ ಭೂತ ವಿಧಾನೇನ ಪರಬದ್ಧಮಾನಸ್ಯ ಸಂಗಚನಾವತಾರಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋ ಪರಬ್ರಹ್ಮಣೋ ಮಾತ್ರೇ ಆಂಗಿರಸವಾ ರಾಷ್ಟ್ರಜಪಾದ್ವಾಜ ತ್ರಯಾ ಋಷಿ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಪಂಚವಿಧ ವೇದ ಪ್ರವರ್ತಮಾನ ಸಂಘರ್ಷಣಾವತಾರಸ್ಯ ಗುಣತ್ರಯ ಕರ್ಮಣೋ ವಿಧವತ ಉತ್ಪಸ್ಥಿತಿ ಲೇಖಾತ್ಮನಸ ಸ್ವಕೀಯಮಾನಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋ ಪರವಾಸುದೇವ ಸರ್ಮಣ ಪೌತ್ರಾಯ ಆಂಗಿರಸಭಾ ರಾಷ್ಟ್ರಪತಿ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾ ಋಷಿ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಸಮಸ್ತ ದೇವತಾ ನಿಕಟ ಮಣಿ ಮಣಿಕುಟರಾಜುಸ ಪರಾಜಿತ ಪಾದಾರವಿಂದಸ್ಯ ಮತ್ಸ್ಯಾವತಾರ ರೂಪಾದಿ ಭಗತ್ಪರವಾಸುದೇವಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋ ಆದಿನಾರಾಯಣ ಶರ್ಮಣ ಪುತ್ರಾಯ ಆಂಗಿರಸಭಾ ರಾಷ್ಟ್ರಪತಿ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾ ಋಷಿ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವಾಯ ಭಕ್ತಲೋಕ ಪರಿಪಾಲನಾಯ ಕಿರೀಟ ಕೇರಿ ದಿವ್ಯಾವರಣ ಶೋಭಿತಾಯ ಕೌಸ್ತುಭಾಲಂಕೃತಾಯ ದಿವ್ಯ ಮಾಲ್ಯಾಭರಣ ಭೂಷಿತಾಯ ಪ್ರಪನ್ನ ಪಾರಿಜಾತಾಯ ನಿಜ ಅವತಾರಾಯ ಸ್ವರ್ಣ ಗರುಡವಾಹನಾರೂಢಾಯ ಅಚಿಂತ್ಯಾತ್ಮನ ಲಾವಣ ತೇಜೋ ರತ್ನಾಕರಾಯ ಸಕಲ ವೇದಾಚಾಕಾಧ್ಯಾಯಿನೌ ಅಖಿಲ ಲೋಕ ಪವಿತ್ರ ಪೌತ್ರಾಯ ಶೌನ ನಕ್ಷತ್ರೇ ಮಕರರಾಸೋ ಜಾತಾಯ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಪರಬ್ರಹ್ಮಣೇ ವರಾಯ ಚತುರ್ವೇದಾಚಾಕಾಧ್ಯಾಯಿನೇ ಭಾರ್ಗವತಾತ್ಮನೋರ್ವೇದಲ ಪಂಚಾರುಷ್ಯ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರ್ಗವತ ಗೋತ್ರೋದ್ಭವೇ ಸದ್ಭಾಲಂಕಾರಪದೇ ಸುರಾಂಗನಾಥ ಸಂತ್ರಿವಿತ ಪಾದಾರವಿಂದ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋ ವಕ್ಷಸ್ಥಲ ನಿವಾಸಿನಿ ಆನಂದ ಕಲಾತ್ಮಿಕ ಮೂಲ ಪ್ರಕೃತಿಭೂತ ಉತ್ತರ ಫಲ್ಗುಣಿ ನಕ್ಷತ್ರ ಕನ್ಯಾ ರಾಸೋಜಾತಾಯ ಮಾಂ ಶ್ರೀದೇವಿ ನಾಮ್ನೇ ಕನ್ಯಾ ಋಣಿ ಮಹೇ ಋಣೇದ್ವಂ ದಾಸ್ಯಾಮಿ ಚತುರ್ವೇದಾಚಾಕಾಧ್ಯಾಯಿನೇ ಕಾಶ್ಯಪಾವಸ್ತಾರಣೆ ದೃಪ್ತಿಯಾ ಋಷಿ ಪ್ರವರಾನ್ವಿತ ಕಾಶ್ಯಪದ ಗೋತ್ರೋದ್ಭವೇ ಸರ್ವಾಲಂಕಾರವತೇ ಸುರಾಂಗನ ಸಂಸೇವಿತ ಪಾದಾರವಿಂದಾಂ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋ ಅತ್ಯಂತ ಮನೋಹರಿ ಅದೌ ಶ್ಯಾಮಲಾಂಗೀ ರೇವತಿ ನಕ್ಷತ್ರೇ ಮೀನರಾಸೋ ಜಾತಾಯ ಇಮಾ ಭೂದೇವೀ ನಾಮೇ ಕನ್ಯಾ ಋಣಿ ಮಹೇ ಋಣಿ ದಾಸ್ಯಾಮಿ ಕನಕಾಭರಣೈ ವಿಷ್ಣುಭ್ಯಂ ಬ್ರಹ್ಮಲೋಕಜಗೇತಯ ಕನ್ಯಾಂ ಕಲಂಕೃತಾಂ ಸಾಧ್ವೀಂ ಕೃತೇ ಲಾಯತೋ ಭೇದತೆ ರಹಿತೋಹಂ ಪ್ರಯಚ್ಛಾಮಿ ಧರ್ಮದಾಂ ವ್ಯಾಧ್ಯ ಚಿಂತಯೇ ಅದ ಕನ್ಯಾವರ್ಣ ಮುಹೂರ್ತಸ್ ಮುಹೂರ್ತ ಮಹಾಂಗಾನ್ ಗೃಹಂತು ಸುಪ್ರತಿಷ್ಠಿತಮಸ್ತು. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಜಗದಾನಂದಕಾರಕ ಜಾನಕಿ ಮನೋನಾಯಕ ಅಂತಾಡು ತ್ಯಾಗರಾಜಸ್ವಾಮಿ. ಈ ಜಗತ್ತಿನ ನಿಜಮೈನಟುವಂತಿ ಆನಂದ ಎಕ್ಕಡುಂದಂತೆ ಅವಾಂಗ್ಮಾನಸ ಗೋಚರಡೈನಟುವಂತಿ ಸ್ವಾಮಿವಾರಿ ಯೊಕ್ಕ ವೈಭವಾನ್ನಿ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ರೂಪಂಲೋ ವೀಕ್ಷಿಂಚೇಟಪ್ಪುಡು ಕಲಿಗೇ ಆನಂದಾನಿಕಿ ಮಿಂಚಿನ ಆನಂದಂ ಮರೊಕಟಿ ಲೇದು. ಅಂದುಕನೇ ಏ ಇಂಟ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ವೀಕ್ಷಿಸ್ತಾರೋ ಆ ಇಂಟ ಆನಂದ ಐಶ್ವರ್ಯಂಬುಲು ವಿರಾಜಿಲುತ್ತಯ್ಯನಿ ಪೌರಾಣಿಕ ನೇಪಥ್ಯಂ. ఇప్పటివరకు మనం కన్యాదాన కైంకర్యాన్ని వీక్షించాం. గృహస్థాశ్రమంలో అనేకానేక దానాలు చేస్తూ ఉంటాం. వీటికి మించింది కన్యాదానం. ఇప్పుడే అర్చక స్వామి వారు వినిపించారు, కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయాన్. గృహస్థు కన్యాదానం చేయటం వల్ల కలిగే ఫలితం తరతరములు తరిస్తాయి అని అర్చక స్వామి వారు మాంగళ్య పూజ నిర్వహిస్తూ ఉన్నారు. భగవంతుడు సర్వాంతర్యామి,
కరుణారసాపంగ ఘన నిభశ్యామహాంగ పతకరాజతురంగ ధృతరథంగ పావన చారిత్ర పద్మజస్తుతి పాత్ర శంకర సన్మిత్ర జలజ నేత్ర పతిత పావన నామ జతదానవ తోమ పాలిత సుత్రామ భవ విరామ జలనిధి గంభీర సద్భక్త మందార నిరుపమాక ప్రయత్నం చేద్దాం. ఆనంద నిలయంలో ఆనందప్రదమైనటువంటి దర్శనమిచ్చేటటువంటి స్వామి మనము ఒక్క క్షణకాలం దర్శించినా ఆ ఆనందము ఎంతో కాలం మన మనస్సులో పదిలపరుచుకుంటాం. ఆనంద నిలయుడు శ్రీ స్వామి అతని పసిడి చిలుకులు, తల్లని చూపులలో చక్కని మిసిమి మెలుగులు, మనము ఎన్ని రకాల వీక్షించినా తనివి తేరినటువంటి తన్మయ రూపం శ్రీనివాస స్వామిది. స్వర్ణమయ తేజో వికాసం. అందుకనే ఆ స్వామిని ఒక్కసారి దర్శించి ధన్యులమైతిమి ఓ దేవా, మరల దర్శనమివ్వు మహానుభావ అని వేడుకుంటాం. ఆనంద నిలయ దివ్యధామంలో వేంచేసి భక్తులకు దర్శనకాలం ఇచ్చే దర్శన భాగ్యాన్ని క్షణకాలమైన ఇచ్చేటటువంటి స్వామిని ఒక్కసారి మనం మనోనేత్రంతో చూచినా స్వామి యొక్క ఆ రూపాన్ని ఊహించుకున్నా కలిగే ఆనందం వర్ణనాతీతం. మనోన్న నందక ఖడ్గమనే సూర్య కటారి తలతలలు, శిరసును వజ్ర కిరీటము మిలమిలలు బాటులో దర్శన భాగ్యం ఇచ్చేటటువంటి మహానుభావుడు, లక్ష్మీ నివాస వక్షస్థలాన సంస్తూయమాన కౌస్తుభ ప్రకాశం, ముద్దులెలికే ముగ్ధమోహన ముఖమండలాన మెరుపులీనే ముత్యాల నామం, శంఖ చక్రాలు గార్చి కటిహత్తేటటువంటి కళ్యాణ కారణ కారుణ్య కటాక్ష వీక్షణములు గలవాడు, అందాలవాడు, అందరికీ అందేవాడు, అందల సందడిలో ముజ్జగాల మందిరాన గజ్జలు గల్లు గలమన సంచరించు స్వర్ణ మంజీర పాదాల పాదాలవాడు, మకర కుండల కర్ణాభరణుడు అయినటువంటి మహానుభావుడు ఆనంద నిలయ వాసుడు, చూపులోని నవ్వు భక్తులకు ఆనందాన్ని కలిగించేటటువంటి రూపం, అటువంటి మహానుభావుణ్ణి మనము కళ్యాణోత్సవం తర్వాత దర్శించుకుంటాం, అనేక సందర్భాల్లో దర్శించుకుంటూ ఉంటాం. అలా దర్శించుకునేటప్పుడు కలిగే ఆనందం ఎంత గొప్పదంటే అందుకనే సేవించుకునే భాగ్యం మనకు కలగాలి అంటారు. ఎవరికి సేవించుకునే భాగ్యం కలుగుతుందంటే ఎవరి భగవంతుని ఎందు భక్తి భావన కలిగి ఉంటే వారికి కలుగుతుంది. ఇది గుర్చించే పథకవితా పితామహుడు సేవింపరో జల్లారా చేరు మొక్కరో అంటాడు. సేవించుకునే భాగ్యం మనదే భక్తులారా. మాంగళ్య పూజను వీక్షించే భాగ్యము మనదే. భగవంతుడు చూచేందుకు నేత్రాలు ఇచ్చాడు, మాంగళ్య పూజను వీక్షిద్దాం. వినేందుకు అవకాశం ఇచ్చాడు, చెవులతో భగవంతుడి వైభవాన్ని విందాం. పలికే భాగ్యం ఇచ్చాడు, అవకాశం వచ్చి పలికించినప్పుడు గోవిందాన్ని పలుకుదాం. నమస్కరించే సంస్కారాన్ని ఇచ్చాడు, చేతులు జోడించి నమస్కరిద్దాం, మనస్సులో ధ్యానిద్దాం. ఇవన్నీ కలిపినప్పుడు సేవింపరో జల్లారా చేరు మొక్కరో అనే భాగ్యం కలుగుతుంది. కాబట్టి గోవింద నామంతో వేడుకుందాం. లక్ష్మీ రమణ గోవింద గోవింద, ధాత్రీ రమణ గోవింద గోవింద. మాంగళ్య పూజను భక్తితో వీక్షిద్దాం, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. నమో వెంకటేశ మాంగళ్యం దందురాధేనా లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి దుమహే సంశే భదర దాంసరం. మాంగళ్యం దందురాధేనా లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి దుమహే సంశే భదర దాంసరం. మాంగళ్యం దందురాధేనా లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి దుమహే సంశే భదర దాంసరం. మాంగళ్యం దందునాథేన జీవరక్షణ హేతవే
कंठे बदनामे सुबहे संते बजर नाम कदम मांगल्यम दंडरा देना जीव रक्षण है तवे कंठे बदनामे सुबहे संते बजर नाम कदम मांगल्यम दंडरा देना जीव रक्षण है तवे कंठे बदनामे सुबहे संते बजर नाम कदम हर मांगल्य धारण मुहूर्त मुहूर्त महांगन गंधंतु मुहूर्तोस्तु मांगल्य धारण सेविंपरो जनुलाला चेरे मोकरो सेविंपरो జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఇదే చాటుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఇదే చాటుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో అందముగా తట్టుపునుగు అలదుతనున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలేను అందముగా తట్టుపునుగు అలదుతనున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలేను ధర్మరాజ అశ్వాహ కాలపాద అశ్వాహ మధ్యస్థ అశ్వాహ దండధర అశ్వాహ వేరుదేశ్వాహ నేదా అశ్వాహ ఆరంభావతి అశ్వాహ లాంబర అశ్వాహ వరుణ అశ్వాహ సహోదేశ్వాహ రక్తాంబర అశ్వాహ యాజస్పతి అశ్వాహ వజేతేశ్వాహ వాయువేశ్వాహ అవ్యవాహన అశ్వాహ సమీరణ అశ్వాహ గుహ్య అశ్వాహ యామన అశ్వాహ కుబేర అశ్వాహ ధన్య అశ్వాహ పౌలస్ అశ్వాహ యక్షరాజ అశ్వాహ ఈశాన అశ్వాహ ఈశ్వర అశ్వాహ ఉమాపతి అశ్వాహ పశుపతి అశ్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భువస్వస్వాహ హృదయముగ్ధస్థ హనుమదేనముగ్ధస్థ సరస్వతేనముగ్ధస్థ జవసోదప్రాసావేహ అసలు భగవతో నారాయణ ప్రేమరోత్తమస్య షడ్వాదస్వామిన వైవాహికోత్వాంగం లాజహోమ మోక్షే హృదయన్యస్వా హనుమతేన్యస్వా సరస్వతేన్యస్వా దేవతో దప్రదవా ఇమాం లాజానామిచ్చ వైఘార్యా ఇమాం రాజ్యకరణ మమ సభ్యం సంవరణ తద్ధ్యోరస్వేదం జ్ఞాతయో మమ స్వాహ ఇమాం
jamakavane samrodhya karana mama tujyantam vahanam tadajne ramananyatam yayam maryo vabhau vajha nabhavande vedhyayo rakto padre dantam jnadayo mama swaha Jagavande Samrodhya Karanam Mama Tujhyam Tavadhanam Tadajne Anumanyatam Priyam Vajyo Vajrao Laja Jagavande Virdha Yurastu Padre Dantam Jnadayo Mama Svaha Om Bhuswaha Om Bhuvaswaha Om Svaswaha Om Bhurbhuvaswaswaha Adhidenamukdhastaha Anumadenamukdhastaha Saraswatenamukdhastaha Devatodhaprasave Asadevadevasya Bhagavate Harayadhasrikpadevratodhamasyam Penivadaswamanaha Vaivahikotvahagavatena Lajahomante Jidhanikdhas Sarvalopaprashchitatam Adhorevadaveshramam Mokshe Adhidenamunyaswaha Anumadenamunyaswaha Saraswatenamunyaswaha Devatodhapratavaha Adhodevavantunayitavishtor Vichakramayapadam Vyatabdhadama Vishwaha Dham Veshtar Chakrametre Dhanidade Padam Samudha Vastapa Gumtre Yaswaha Trinipada Chakramay Vishtar Gopadadya Tata Dharmana Dariyan Swaha Vishtarakar Madhvasthita Yadar Adhanipat Vase Indra Sayyad Jyotsaka Swaha Tad Vishtar Paramambada Gumtada Vastanti Zoraya Divi Vachakshudatada Swaha Tad Vipraza Panyavada Gravagam Jastantade Vishtar Yatvarmada Gaswaha Om Bhuswaha Om Bhuvaswaha Om Svaswaha Om Bhurbhuvaswaswaha Adhidenamukdhastaha Anumadenamukdhastaha Saraswatenamukdhastaha Devatodhaprasave Parebrutamasya, Trinivasa Swamanaha, Vaivahikotvahagavakrishta, Antahoma Mokshe, Adhidenam Yaswaha, Anumadenam Yaswaha, Saraswatenam Yaswaha, Devatodhapratavaha, Yadasya Karmanotvari, Agni Yesu Stakkur Desu Taudina Kama Nagam Samat Deshwaha Agni Yeswaha Agni Nada Yeswaha Agni Navat Yeswaha Rajapat Yeswaha Indra Yeswaha Vishwetyo Devit Beswaha Step Deswashan Beswaha Vengvish Deswaha Nishkut Yeswaha Daurar Geswaha Devi Deswaha Tanup Deswaha Rudhya Yeswaha Samrut Jeswaha, Sarva Samrut Jeswaha, Aslamit Yasadam, Vashak Sadamit Samidasi, Tejosi, Tejamai Deswaha, Surya Sadimehe, Chakshurme Pahiswaha, Soma Sadimehe, Chitamme Pahiswaha, Yama Sadimehe, Mutrame Pahiswaha, Vayur Dimehe, Praname Pahiswaha, Brahmane Dimehe, Budurme Pahiswaha, Saptate Agni, Sapta Yas, Saptada Mapriani, Sapta Saptada Vayadante, Saptayo Nirva Pranuswa Gudina Swaha, Sadana with Banarish, the Pradena Purnamahatamanasa. Prajapati Swaha, Agni Bukta Gaswaha, Veda Bukta Gaswaha, Yobukta Gaswaha, Yobukta Gaswaha, Padre Bukta Gaswaha, Vota Divanas Patekindra, Rachi Vapukta Gaswaha, Agni Jena Gaswaha, Veda Jena Gaswaha, Yodhana Gaswaha, Yodhana Gaswaha, Padre Jena Gaswaha, Vota Divanas Patekindra, Rachi Vapukta Gaswaha, Me pasyama na parna panayam
ದಕ್ಷಿಣ ದಪ್ಪರದ ಪನೆಯ ಉತ್ತರ ದಪ್ಪರದ ಪನೆಯ ರಾಜ್ಯಾಂ ವಿಷ್ಣು ಸದನಮಸಿ ಗ್ರಂಥೆ ವಿಸೃಜ ಸದ್ಯಂತಾಂ ದೇವಾ ಸದನಂ ಸದ್ಯಂತಾಂ ಮಿತ್ರ ಸದನಗಂ ಸದ್ಯಂತಾಂ ಮಿತ್ರ ಸದನಂ ಭೂತಿಸ್ಮಾದೇತ್ ಭಸ್ಮ ಮಾಲಿಪ್ಯ ಲಲಾಟೆ ಮಾರುತಯೋರ್ ಭೂತಿ ತನ್ಮಯಸ್ತುತ್ರಯಾಯುಗಂ ದೀರ್ಘಾಯುತ್ವಾಯ ಬಲಾಯ ತತಾಯ ಶತಂ ವಕ್ಷಸೆ ನಮಃ ಅಪಹಿಷ್ಟಮಯೋ ಭುವಸ್ತಾನ ಓರ್ಜ ದದಾತನ ಮಹಿರಣಯ ಚಕ್ಷುಸೆ ಯೋ ವಸ್ವದ ಮೋರಜ ಆಪೋಜನಯ ತಾಜನಃ ಓಂ ಕವೀಶ್ವರಶ್ಚಮೇ ಯಜ್ಞೋಪತದೇ ಗೋತ್ರಹೀನಂ ವಾ ಭಗವಾನ್ ಪ್ರಜ್ವಲಿತ ಓಂ ನಮಃ ಕಾರ್ಯೇನ ವಾಚಾ ಮನಸಧ್ಯೇರ್ವಾಂ ವಿದ್ವಾತ್ಮ ಪ್ರಕೃತಿ ಸ್ವಭಾವಾನ್ ಕರೋಮಿ ಯಜ್ಜತ್ ಸಕಲಂ ಪರಸ್ಮೈ ಶ್ರೀಮನ್ ನಾರಾಯಣಾಯ ಸಮರ್ಪಯಾಮಿ ಸರ್ವಂ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸಾರ್ಪಣಮಸ್ತು ಆದ್ಯಸೇಜಂ ಸಮರ್ಪಯಾಮಿ ಸುಪ್ರೇತಃ ಸುಪ್ರಸನ್ನ ವರದೋ ಭವಂತು ನಿತ್ಯಲಕ್ಷ ಮಾತ್ರಾಣಿ ಸಮದೋಷಾನ್ ಉದುಚ್ಯತಂ ಅಗ್ನಿಗಾಯತ್ರಿ ಜಪಂ ಕರಿಷ್ಯಮಾನ್ ಅಗ್ನಿಗಾಯತ್ರಿ ಜಪಂ ಸಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು ಸರ್ವಂ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸಾರ್ಪಣಮಸ್ತು ವಿಘ್ನೇಶ್ವರಾಯ ನಮಃ ಆವಾಹನಾಧಿಷ್ಠಾ ಸರ್ವದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಯದಾಸ್ಥಾನಂ ದೃಷ್ಟಾಪದಾದಂಶಾವಯಾಮೇ ಕ್ಷೇಮಾ ಸಮಸ್ತ ಹೋಮಮಲ ಫಲಿತಮು ಸ್ವಾಮಿವಾರಿಗೆ ಚೆಂದೇ ವಿಧಂಗಾ ಈ ಹೋಮ ಕೈಂಕರ್ಯಾನ್ನಿ ಅತ್ಯಂತ ಭಕ್ತಿತೋ ನಿರ್ವರ್ತಿಸಿದ ಅರ್ಚಕ ಸ್ವಾಮುಲ ವಾರು ಆಧ್ಯಾತ್ಮಿಕಮೈನಟುವಂಟಿ ನಮಸ್ಕಾರ ವಿಧಾನಂತೋ ಸ್ವಾಮಿವಾರಿಗೆ ವಿಜ್ಞಾಪನ ಚೇಸುಕುನೇ ಶುಭವೇಳ ಯಜ್ಞ ರಕ್ಷಕುಡುಗಾ ಭಾವಿಂಚಮನ ಗೋವಿಂದ ಅನ್ನು ಪಿಲುದ್ದಾಂ ಯಜ್ಞ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವಿವಾಹ ಮಾಡಿದಟ್ಟುಗ ಗೋದಾದೇವಿ ಕಲಲೋ ದರ್ಶಿಸಿ
ఆ కళను విలలో నిజం చేసుకోవడానికి స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతం. వీక్షించే భాగ్యం కలగటం విశేషం. తదుపరి మరొక ఆనందప్రదమైనటువంటి వైభవం పుష్పమాల పరివర్తనం. స్వామివారి నుండి అమ్మవారికి, అమ్మవారి నుండి స్వామివారికి పరస్పరము పుష్పమాలలను సమర్పించేటటువంటి వైభవం. తిరుమలకు పుష్పమ కొండలరాయని కోసం అతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం భక్తులందరికీ దర్శింపజేస్తూ అర్చక స్వామివారు అత్యంత భక్తితో ఆ పుష్పమాలను ఇస్తూ ఉన్నారు. ఉరమున లక్ష్మియుండ పురుషోత్తమ సర్వఫలప్రద సకల శుభదాయకం శ్రీనివాస కళ్యాణం, శ్రీవారి నిత్య కళ్యాణం. శ్రీదేవి అమ్మవారి నుండి స్వామివారికి సమర్పించారు పుష్పమాలను. స్వామివారు కూడా మరొక దేవేరైనటువంటి భూదేవి అమ్మవారికి కూడా ఆ పుష్పమాలను అలంకరింపజేయటం విశేషం. భూదేవి అమ్మవారికి పుష్పమాలను అలంకరింపజేయటం. మేదిని దేవి వసుంధరా వేదాలు చెబుతూ ఉన్నాయి. వేదములను కాపాడిన వేదవేద్యుడు స్వామి, అందుకనే వేదం వెవ్వని వెదికడిని ఆ దేవుని కొనియాడుడి అంటారు. భూదేవి అమ్మవారు కూడా అత్యంత భక్తితో ఆ పుష్పమాలను తిరిగి స్వామికే సమర్పించటం ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం. విడివిడిగా మాంగళ్య ధారణ చేసినా ఒకటిగా తన చెంతకు చేర్చుకుంటాడు స్వామి, అదే విశేషం. అమ్మవారులిరువురు స్వామివారికి ఇరువైపులా వేంచేసే శుభవేళ భక్తులు రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా అని పిలవటం విశేషం. ఈ తిరుమల దివ్యక్షేత్రం ప్రకృతి రామణీయతకు తార్కాణమై నిరంతరము గోవిందనామ స్మరణతో భక్తులు ఆనందోత్సాహాలతో వీక్షిస్తూ ఉండగా, నిత్య కళ్యాణం పచ్చతోరణమై విరాజిల్లుతూ ఉండగా, శ్రీదేవి భూదేవి సమేతుడై ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు ఏకసింహాసనాసీనుడై దర్శనమిచ్చేటటువంటి శుభవేళ అక్షతారోపణం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురనే మంగళవాద్యముల మధ్య అర్చక స్వామివారు అత్యంత భక్తితో నిర్వహించే అక్షతారోపణ కైంకర్యం వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. Thank you.
పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి.